మా తెలుగు టీవీ ఛానల్లో ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం అమావాస్య రోజు ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు పెట్టవచ్చా పూజ గదిలో దేవుడి ముందు దీపం వెలిగించవచ్చా అని చాలా మందికి సందేహం కలుగుతూ ఉంటుంది ఈ సందేహానికి డాక్టర్ దేవిశ్రీ గురుజీ వివరించిన విలువైన సమాధానమేంటో చూసేద్దాం మహాలయ అమావాస్య రోజు మాత్రమే వాకెట్లో అలికి ముగ్గు వేయకుండా వదిలేయాలి కానీ ప్రతి అమావాస్యకి కాదు ఎందుకంటే అమావాస్య రోజు వాకెట్లో అలికి ముగ్గు వేస్తేనే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అదే పౌర్ణమి రోజు చంద్రుడి నుండి భూమిపై ప్రసరించే కిరణాలకి సముద్రంలోని అలలకి ఘర్షణ జరుగుతుంది ఇక అమావాస్య మరునాటి నుండి చంద్రుడు దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతాడు కాబట్టి అమావాస్య నుండి చీకట్లు దూరమై చంద్ర కిరణాలు మనల్ని చల్లగా పలకరిస్తాయి కాబట్టి అమావాస్య రోజు వాకెట్లో కల్లాపి జల్లి ముగ్గులు పెడితే లక్ష్మి అమ్మవారు సంతోషించి మన ఇంట అడుగు పెడుతుంది ఇక ఇంట్లో ఏవైనా శ్రద్ధాలు మాసికల్ లాంటివేవైనా ఉన్నప్పుడు మాత్రమే వాకెట్లో ముగ్గు పెట్టకూడదు అమావాస్య అని అదని ఇదని పూజగదిలో దీపాన్ని వెలిగించడం కూడా మానకూడదు తెలిసి తెలియక ఏవేవో చెప్పిన వారి మాటల్ని పరిగణలోకి తీసుకొని వాకెట్లో ముగ్గులు మానడం పూజ గదిలో దీపం వెలిగించడాన్ని మానుకోవడం లాంటివి మంచిది కాదని గ్రహించాలి